गणाधिपतये नमः ओम श्री लक्ष्मी समेत महाविष्णुवे नमः समस्त मानव प्रपंचानिकि अंदिनटुवंटि मधुरमैन काव्यं श्रीमद् रामायणं ఈ రామాయణం మనకు ధర్మ మార్గాన్ని బోధిస్తుంది వేదముల యొక్క ఉపనిషత్తుల యొక్క సారాన్ని సమస్త మానవులకు కూడా కావ్య రూపంలో అందించేదే శ్రీమద్ రామాయణం అటువంటి రామాయణంలో బాలకాండలో ఋష్యశృంగ మహర్షి యొక్క చరిత్రను ఇప్పుడు మనం తెలుసుకుందాం సరయూ నదీ తీరంలో కోసల అనేటువంటి దేశం ఉంది అందులో అయోధ్య నగరం ఉంది ఆ నగరాన్ని ఇక్ష్వాకు వంశరాజైనటువంటి మను చక్రవర్తి నిర్మించాడు ఆ అయోధ్య నగరం ఎలా ఉంటుందంటే విశాలమైనటువంటి రాజమార్గములతోను ఎత్తైన ఇంద్రభవనములతోను ద్విజులతోను మహర్షులతోను బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులతోను ఆహితాగ్నులతోను వేద వేదాంగ నిష్ణాతులతోను బుద్ధిశాలులతోను మహర్షులతో కూడా కలకలలాడుతూ ఉండేది అదే విధంగా రత్నాలు పొదిగినటువంటి రాజగృహములతోను క్రీడా పర్వతములతోను ఏడంతస్తుల ఇంద్ర భవనములతో విరాజిల్లుతూ ఉండేది ఆ అయోధ్య నగరం అటువంటి అయోధ్య నగరానికి ధర్మజ్ఞుడు మహానుభావుడు ఎన్నో యాగాలు చేసినటువంటి వాడు ధర్మమునందు ఆసక్తి కలిగినటువంటి వాడు సర్వ జనాల్ని కాపాడుతూ ఉండేటువంటి వాడు మహర్షి వంటి వాడు రాజుగా ఉంటూనే ఋషి అయినటువంటి వాడు గొప్ప గో సైన్యం కలిగినటువంటి వాడు ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు ఇంద్రునితో సమానమైనటువంటి వాడైన దశరథ మహారాజు ఇంద్రుడు ఏ విధంగా అయితే అమరావతిని పరిపాలిస్తున్నాడు దశరథ మహారాజు కూడా ఆ అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్నాడు అయితే అంతటి ధర్మజ్ఞుడు మహానుభావుడు అయినటువంటి ఆ దశరథ మహారాజుకి సంతానం లేదు సంతానం కోసం ఆయన అశ్వమేధ యాగం చేయాలి అని అనుకున్నాడు వెంటనే తన మంత్రులలో మంచి తెలివైన మంత్రి అయినటువంటి సుమంత్రుణ్ణి పిలిపిస్తాడు పిలిపించి మన ఆస్థాన పురోహితుడైనటువంటి వశిష్ఠ మహర్షిని కాశ్యప మహర్షిని అదే విధంగా జాబాలిని సుయజ్ఞుణ్ణి వేద వేదాంగ వేత్తలను బ్రాహ్మణులను సభకు పిలిపించమని చెప్తాడు సభ ఏర్పాటు చేస్తాడు మంత్రి అదే విధంగా అందర్ని కూడా పిలుస్తాడు పిలవగానే వెంటనే దశరథ మహారాజు తన కోరిక చెప్తాడు నేను అశ్వమేధ యాగం చేయాలి అని అనుకుంటున్నాను అని చెప్తాడు వశిష్ఠ మహర్షి మొదలైన వాళ్ళంతా కూడా మహారాజా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు మీరు అశ్వమేధ యాగానికి కావాల్సినటువంటి వస్తు సామాగ్రిని ఏర్పాటు చేసుకొని అశ్వాన్ని వదలండి అని చెప్పి చెప్తాడు వెంటనే సుమంత్రుడు దశరథ మహారాజుతో చెప్తాడు మహారాజా ఋష్యశృంగ మహర్షి అని ఒక మహర్షి ఉన్నాడు ఆయన యజ్ఞ యాగాలు చేయడంలో దిట్ట ఆయన ద్వారా మీరు గనక అశ్వమేధ యాగం చేస్తే మీ కోరిక తీరుతుంది మీరు సంతానం కోసం అశ్వమేధ యాగం చేస్తున్నారు కాబట్టి ఋష్యశృంగ మహర్షి గనక అశ్వమేధ యాగం చేస్తే మీ కోరిక తీరుతుంది అని చెప్తాడు ఆ ఋష్యశృంగ మహర్షి ఇక్కడ ఉన్నాడు అని అంటే సుమంత్రుడు దశరథ మహారాజుకు చెప్తాడు అన్నమాట ఈ కోస దేశానికి దగ్గరలో అంగ దేశం ఉంది ఆ అంగ దేశానికి దగ్గరలోనే ఒక పెద్ద అరణ్యం ఉంది ఆ అరణ్యంలో విభండకుడు అనేటువంటి ఒక మహర్షి నివసిస్తూ ఉన్నాడు ఆయన ఒక రోజు నదీ స్నానానికి వెళ్తాడు అక్కడ ఒక జింక ఒక చిన్న పిల్లవాడిని కంటుంది జింక కొమ్ము వంటి కొమ్ముతో పుట్టినటువంటి ఆ పిల్లవాడిని విభండక మహర్షి చూసి ఇంటికి తీసుకొచ్చి ఋష్యశృంగుడు అని నామకరణం చేసి తానే పెంచుకోసాగాడు ఆ ఋష్యశృంగుడు అడవిలోనే నివసిస్తూ అడవిలోనే సంచరిస్తూ ఉండేవాడు వేరే ప్రాంతాలేవి ఆయనకి తెలియదు అంతేకాకుండా తండ్రితో పాటే ఉండేవాడు తండ్రికి సేవ చేయడం యజ్ఞ యాగాలు చేయడమే ఋష్యశృంగుడు చేసేటువంటి పని
ఆయనకి की ఇతర విషయాల గురించి కాని నగరాల గురించి గ్రామంలో ఉన్నటువంటి ఇతర విషయాల గురించి అలాగే స్త్రీలు ఇలాంటి విషయాలు ఏవి కూడా ఆయనకి తెలియదు. కేవలం తండ్రితో పాటు వెళ్ళడం, తండ్రికి సేవ చేయడం, యజ్ఞ యాగాలు చేయడం ఇది మాత్రమే అతనికి తెలుసు. అలా యజ్ఞ యాగాలు చేస్తూ ఉండేటువంటి ఋష్యశృంగ మహర్షి అగ్ని తేజస్సు వంటి వర్చస్సుతో వెలిగిపోతూ ఉండేవాడు. ఈ వనానికి దగ్గరలో ఉన్నటువంటి అంగ దేశానికి రాజు రోమపాదుడు. ఆ రోమపాదుడు ధర్మతత్పరుడు, పరాక్రమవంతుడు, గొప్ప రాజు. అయితే ఆయన కొంతకాలానికి ధర్మాన్ని అతిక్రమిస్తాడు. ఎప్పుడైతే మహారాజు ధర్మం తప్పుతాడో ఆ రాజ్యమంతా కూడా అనావృష్టి ఏర్పడుతుంది. ధర్మం ఎప్పుడైతే తప్పితే అప్పుడు వానదేవుడు రావడం, వరుణదేవుడు ఆ రాజ్యానికి రావడం మానేస్తాడు. ఎప్పుడైతే నీరు ఉండవో పంటలు పండవు, పంటలు పండవో ప్రజలకు తిండి దొరకదు. ఆ రకంగా ప్రజలంతా కూడా తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక, కట్టుకోవడానికి బట్టలు లేక ఈ రకంగా అల్లాడిపోతూ రాజ్యం మొత్తం కూడా క్షామం ఏర్పడుతుంది. వెంటనే రోమపాదుడు చాలా బాధపడతాడు. నా రాజ్యం ఇలా అల్లకల్లోలం అయిపోయింది, క్షామం ఏర్పడిపోయింది, ప్రజలంతా కూడా కరువు కాటకాలతో బాధపడుతున్నారు అని ఏం చెయ్యాలి అని ఆలోచించి గొప్ప గొప్ప మహర్షులని, అదేవిధంగా వయోవృద్ధులైనటువంటి బ్రాహ్మణుల్ని పిలిపించి ఉపాయం అడుగుతాడు. ఏం చేస్తే బాగుంటుంది, ఈ రాజ్యం ఇలా క్షామం ఏర్పడింది రాజ్యంలో, ఏం చేస్తే మళ్ళా ఈ దుర్భిక్షం పోతుంది అని అడుగుతాడు. అప్పుడు వెంటనే వాళ్ళంతా కూడా ఆలోచించి, మన రాజ్యానికి దగ్గరలో ఒక పెద్ద అరణ్యం ఉంది, అందులో ఋష్యశృంగ మహర్షి ఉన్నాడు. ఋష్యశృంగ మహర్షి ఎప్పుడూ కూడా యజ్ఞయాగాలు చేస్తూ అగ్ని వంటి తేజస్సుతో వెలిగిపోతూ ఉంటాడు. అటువంటి మహానుభావుడు ఏ ప్రదేశంలో అయితే అడుగు పెడతాడో ఆ ప్రదేశంలో క్షామం నశిస్తుంది, దుర్భిక్షం పోతుంది, ధనధాన్యాలతో ఆ రాజ్యం వర్ధిల్లుతుంది అని చెప్పి చెప్తారు. అయితే వెంటనే రోమపాదుడు మంత్రుని పిలిపించి ఋష్యశృంగ మహర్షిని మన రాజ్యానికి రప్పించండి అని చెప్తాడు, ఆదేశిస్తాడు. మంత్రులంతా కూడా, క్షమించండి మహారాజా, విభండక మహర్షిని కాదని మనం తీసుకురావడం చాలా కష్టం, ఆయన శపిస్తారు, విభండక మహర్షికి మేమంతా కూడా భయపడుతున్నాము అని చెప్పేసి అంటారు. అయితే మేమంతా కూడా ఏదైనా ఒక ఉపాయాన్ని ఆలోచించి ఎలా అయినా సరే ఆ ఋష్యశృంగ మహర్షిని మన రాజ్యానికి వచ్చేలా మేము ఏర్పాటు చేస్తామని ఆ రోజంతా కూడా మంత్రులు బాగా ఆలోచిస్తారు. ఆలోచించి మర్నాడు సభ ఏర్పాటు చేసినప్పుడు మహారాజు వద్దకు వెళ్ళి, మహారాజా మాకు ఒక ఉపాయం వచ్చింది, ఒక ఉపాయం తట్టింది. ఏంటంటే ఋష్యశృంగ మహర్షి ఎప్పుడూ కూడా బ్రహ్మచర్యంతోనే ఉంటాడు. ఆయనకి ఇతర విషయములు కానీ స్త్రీ విషయములు కూడా తెలియవు. కాబట్టి ఆయన్ని మన రాజ్యంలో ఎవరైనా సరే కొంతమంది స్త్రీలు వెళ్ళి ప్రలోభ పెట్టి ఆ మహర్షిని కనుక తీసుకువచ్చినట్లయితే మన రాజ్యంలో ఉన్నటువంటి క్షామం పోతుంది అని చెప్పి చెప్తాడు. అప్పుడు వెంటనే మహారాజు కొంతమంది కన్యల్ని పిలిపించి అందంగా తయారవ్వమని, వెళ్ళి ఋష్యశృంగుని తీసుకురమ్మని చెప్తారు. సరే ఆ స్త్రీలంతా కూడా ఋష్యశృంగుడు అడవిలో ఏ ప్రాంతంలో అయితే ఉంటాడో ఆ అరణ్యంలో ఋష్యశృంగుని ఆశ్రమానికి దగ్గరలో ఒక కుటీరాన్ని ఏర్పరచుకొని ఈ స్త్రీలంతా కూడా అందంగా తయారయ్యి అనేక రకరకాల పదార్థాలను తీసుకొని అక్కడికి వెళ్తారు. వెళ్ళి ఆ విభండక మహర్షి లేకుండా ఋష్యశృంగుణ్ణి కలవడానికి ఎంతో ప్రయత్నం చేస్తారు. దైవవశంతో ఋష్యశృంగుడు ఆ కుటీరం వైపుకి ఒకసారి వెళ్తాడు. వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి స్త్రీలంతా, ఓ మహర్షి ఎవరు నువ్వు, నువ్వు ఏ పని మీద ఇక్కడికి వచ్చావు, ఒంటరిగా ఈ అడవిలో ఎందుకు సంచరిస్తున్నావు అని అడుగుతారు. ఆ ఎదురుగా మాట్లాడుతున్నటువంటి స్త్రీలందరూ కూడా పురుషులే అని అనుకుంటాడు ఋష్యశృంగ మహర్షి. పురుషులే, వేరే వస్త్రధారంతో ఇలా తయారయ్యారేమో అని అనుకుంటాడు ఋష్యశృంగ మహర్షి. అతనికి స్త్రీలు ఎలా ఉంటారో కూడా తెలియదు. వెంటనే, నేను విభండక మహర్షి యొక్క ఔరస పుత్రుణ్ణి, మా ఆశ్రమం దగ్గరలోనే ఉంది, మీరంతా మా ఆశ్రమానికి వచ్చి ఆతిథ్యం స్వీకరించండి అని ఆహ్వానిస్తాడు. వెంటనే తన ఆశ్రమానికి తీసుకువెళ్తాడు. అప్పుడు విభండక మహర్షి లేడు, వీరంతా కూడా కూర్చుంటారు. అర్ఘ్యమిస్తాడు, పాద్యమిస్తాడు, తన దగ్గర ఉన్నటువంటి కందమూల ఫలాదులను స్త్రీలకు పెడతాడు, వాళ్ళంతా కూడా తింటారు.
ఓ మహర్షి, మేము కూడా మా రాజ్యం నుండి మీకు అనేక పదార్థాలను తీసుకొచ్చాము అని అనేక రకరకాల పదార్థాలను భక్ష్యాలను ఆ ఋష్యశృంగ మహర్షికి ఇస్తారు. ఇచ్చి మళ్ళా విభండక మహర్షి వస్తాడేమోనని లోపల లోపల భయపడుతూ, ఓ మహర్షి, మేము మా ఇంటికి వెళ్ళి అనుష్ఠానం చేసుకోవాలి, కాలం ఆసన్నమైంది, కాబట్టి మీరు ఎప్పుడైనా మాతో మాట్లాడాలి అనుకుంటే ఆ కుటీరానికి వచ్చేయండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు. వింత వేషధారణలో ఉన్నటువంటి ఆ స్త్రీలను చూసిన దగ్గర నుంచి కూడా ఈ ఋష్యశృంగునిలో ఒక రకమైనటువంటి ఆలోచన వస్తుంది. ఈ భక్ష్యాలను, మధుర పదార్థాలను తిన్న తర్వాత తనలో పూర్తిగా మార్పు వస్తుంది. వాళ్ళ గురించి బాధపడుతూ ఉంటాడు, వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ఎప్పుడెప్పుడు వాళ్ళని మళ్ళా కలుద్దామా అని ఆలోచిస్తూ కొన్ని రోజుల తర్వాత మెల్లగా ఆ స్త్రీలు ఉన్నటువంటి కుటీరం వైపుకి వెళ్తారు. ఎప్పుడు ఋష్యశృంగ మహర్షి వస్తాడా అని ఎదురు చూస్తున్నటువంటి ఆ స్త్రీలంతా కూడా ఋష్యశృంగ మహర్షిని చుట్టూరు చేరి అతనితో ఆడుతూ పాడుతూ నాట్యం చేస్తారు. చేసి ఆ తర్వాత ఆ ఋష్యశృంగ మహర్షితో చెప్తారు, మీరు గనక మా రాజ్యంలో మాకు ఆశ్రమం ఉంది, అక్కడికి గనక వస్తే ఇంకా అనేక రకమైనటువంటి విషయాలను, అనేక రకమైనటువంటి కొత్త కొత్త వస్తు సామాగ్రిని మేము చూపిస్తాము అని చెప్పి చెప్తారు. ఋష్యశృంగ మహర్షి సరైన అంటాడు. మెల్లగా మాటలతో ఆయన్ని అంగదేశం తీసుకువెళ్తారు. ఎప్పుడైతే ఋష్యశృంగ మహర్షి అంగదేశంలో అడుగు పెడతాడో ఆ వరుణదేవుడు కరుణించి వర్షాన్ని కురిపిస్తాడు. ఋష్యశృంగ మహర్షితో సహా వర్షం కూడా వచ్చేసరికి ఆనందపడిపోయినటువంటి ఆ రోమపాదుడు ఆ ఋష్యశృంగ మహర్షి పాదాల మీద పడి, స్వామి, మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ క్షామం నశిస్తుంది అంటారు, అలాగే మాకు వర్షాన్ని కురిపించారు. అదేవిధంగా విభండక మహర్షి మమ్మల్ని శపించకుండా అనుగ్రహించేటట్లుగా మీరే కాపాడాలి అని కాలం మీద పడతాడు. వెంటనే ఆ ఋష్యశృంగ మహర్షి ఏమాత్రం శపించకుండా ఆశీర్వదిస్తాడు. అలా తన రాజ్యానికి ఆ రాజు ఋష్యశృంగ మహర్షిని తీసుకువెళ్ళి తన కూతురైనటువంటి శాంతనిచ్చి ఋష్యశృంగ మహర్షికి వివాహం చేస్తాడు. అలా శాంత ఋష్యశృంగులు ఇద్దరు కూడా కొంతకాలం ఆ రాజ్యంలో అలా ఉంటూ ఉంటారు. ఆ రాజ్యంలో క్షామం మొత్తం నశించి ధనధాన్యాలతో, పచ్చని పొలాలతో, పచ్చని పంటలతో వృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ విషయం తన మంత్రి అయినటువంటి సుమంత్రుడి ద్వారా తెలుసుకున్నటువంటి దశరథ మహారాజు, అంగదేశం రాజు అయినటువంటి రోమపాదుడు తనకి స్నేహితుడే కాబట్టి తన స్నేహితుడిని కలిసినట్లు ఉంటుంది. తాను ఋష్యశృంగ మహర్షిని, శాంతను తన రాజ్యానికి తీసుకురావాలి అని కొంత పరివారాన్ని తీసుకొని అంగదేశం వెళ్తాడు. అలా చక్కగా నదులను దాటుకుంటూ, పచ్చని పొలాలను దాటుకుంటూ, అడవులను దాటుకుంటూ అంగదేశం చేరతాడు దశరథ మహారాజు. తన స్నేహితుడైనటువంటి దశరథ మహారాజు తన రాజ్యానికి వచ్చేసరికి ఆనందంతో రోమపాదులు ఎదురెళ్ళి స్వాగతం పలికి, అగ్గిపాత్యాదులతో ఎదురెళ్ళి స్వాగతం పలికి తన రాజ్యానికి తీసుకువెళ్ళి చాలా ఆనందంతో దశరథ మహారాజుని కౌగిలించుకుంటాడు. దశరథ మహారాజుకు తన కూతురు అల్లుడైనటువంటి ఋష్యశృంగ మహర్షుల్ని పరిచయం చేస్తాడు. అలాగే ఋష్యశృంగ మహర్షికి తన స్నేహితుడైనటువంటి దశరథ మహారాజుని పరిచయం చేస్తాడు. అగ్ని వంటి వర్చస్సుతో వెలిగిపోతున్నటువంటి ఋష్యశృంగ మహర్షిని చూసి దశరథ మహారాజు చాలా ఆశ్చర్యపోతాడు. వెంటనే చేతులెత్తి నమస్కరిస్తాడు. తాను వచ్చినటువంటి విషయాన్ని చెబుతాడు. నేను అశ్వమేధ యాగాన్ని చెయ్యాలి అని అనుకుంటున్నాను, మీరు తప్పకుండా మీ భార్య అయినటువంటి శాంతతో సహా నా రాజ్యానికి వచ్చి అశ్వమేధ యాగాన్ని జరిపించవలసిందిగా నా ప్రార్థన అని కోరుకుంటాడు. అందుకు రోమపాదుడు, ఋష్యశృంగుడు, శాంత అందరూ కూడా అంగీకరిస్తాడు. ఆ రకంగా శాంత ఋష్యశృంగులని దశరథ మహారాజు తన వెంట పెట్టుకుని తన రాజ్యమైనటువంటి అయోధ్య నగరానికి తీసుకువెళ్తాడు. అయోధ్య నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చక్కని రంగవల్లులతో ఆ దారి అంతా కూడా అలంకరించి పూలతో స్వాగతం పలుకుతారు ఆ శాంత ఋష్యశృంగులకి. కొంతకాలం తన రాజ్యంలో ఉంచుకున్న తర్వాత సభ ఏర్పాటు చేసి దశరథ మహారాజు ఋష్యశృంగునితో వశిష్ఠ మహర్షి, అలాగే కాశ్యప మహర్షి, జాబాలి, సుయజ్ఞుడు, అలాగే వేద వేదాంగవేత్తలతో, కొంతమంది బ్రాహ్మణులతోనూ తన కోరిక అయినటువంటి అశ్వమేధ యాగాన్ని చెయ్యాలి అని అనుకుంటున్నాను అని చెప్తాడు. వెంటనే ఋష్యశృంగుడు మొదలైనటువంటి వారంతా కూడా యజ్ఞానికి కావాల్సినటువంటి సామాగ్రిని మీరు ఏర్పాటు చేసుకోండి, అశ్వాన్ని వదలండి అని చెప్తారు. వెంటనే సరయూ నదీ తీరంలో ఉత్తరాన యజ్ఞభూమిని
ఏర్పాటు చేయమని అదే విధంగా అక్కడ శాంతి కార్యాలను జరిపించమని దశరథుడు మంత్రులను ఆజ్ఞాపిస్తాడు. ఇది సామాన్యమైనటువంటి రాజు ఎవ్వరూ కూడా అశ్వమేధ యాగాన్ని చేయలేరు. ఈ యాగం శాస్త్రపూర్వకంగా జరగాలి. యాగంలో ఎటువంటి భంగం కలిగినా కూడా యజమాని నశిస్తాడు. కాబట్టి యాగం మాత్రం శాస్త్రపూర్వకంగా జరగాలి అని మంత్రుల్ని దశరథ మహారాజు ఆజ్ఞాపిస్తాడు. అందుకు మంత్రులందరూ కూడా ఆయన చెప్పినట్లే అంగీకరించి ఆ యాగానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తారు. అంతేకాకుండా దశరథ మహారాజు మన దేశంలో ఉన్నటువంటి రాజులనే కాదు, ధర్మాత్ములైనటువంటి అండ్ ప్రపంచ దేశంలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా ఆ యాగానికి ఆహ్వానించండి. అదేవిధంగా మన దేశంలోని బ్రాహ్మణులనే కాదు, అన్ని దేశాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణుల్ని, క్షత్రియుల్ని, వైశ్యుల్ని అందరినీ కూడా యాగానికి ఆహ్వానించండి. వారందరికీ కూడా చక్కని భోజన ఏర్పాట్లు చేయండి, వాళ్ళకి అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి. అదేవిధంగా వారికి ఏ దానం కావాలంటే గోదానం చేయండి, భూదానం చేయండి, ఏ దానం కావాలంటే సువర్ణదానం, అలా వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా వాళ్ళని ఆహ్వానించి వారిని గౌరవించి మర్యాదగా పంపించండి అని చెప్పేసి దశరథ మహారాజు తన మంత్రుల్ని ఆజ్ఞాపిస్తాడు. మంత్రులందరూ కూడా మహారాజు చెప్పినట్లే వాళ్ళందరినీ కూడా గౌరవించి పంపిస్తాడు. ఆ రకంగా ఋష్యశృంగ మహర్షి ఈ అశ్వమేధ యాగాన్ని నిర్విఘ్నంగా శాస్త్రోక్తంగా దగ్గరుండి చక్కగా జరిపిస్తాడు. అలా యాగం పూర్తవగానే దశరథ మహారాజు తానకి యాగం జరిపించినటువంటి ఋష్యశృంగునికి, వశిష్ఠ మహర్షికి, కాశ్యప మహర్షికి, వేద వేదాంగవేత్తలకు, ఋత్విక్కులకు అందరికీ కూడా తన దగ్గర ఉన్నటువంటి భూమిని దానం చేస్తాడు. వెంటనే వారంతా, మహారాజా ఈ భూమిని పరిపాలించగలిగినటువంటి శక్తి, ధైర్యం, తెలివి, నేర్పు అన్నీ మహారాజైనటువంటి మీకే ఉన్నాయి. ఈ భూమిని తీసుకొని మేమేం చేసుకుంటాం, మీరు దానికి తగినట్లుగా ఎంతో కొంత ద్రవ్యాన్ని ఇవ్వండి, ధనాన్ని ఇవ్వండి, లేకపోతే గోదానం చెయ్యండి, బంగారం ఇవ్వండి, వస్త్రాలను ఇవ్వండి, అంతేకాని భూమిని మేమేం చేసుకుంటాం అని చెప్పేసి వారంతా అంటారు. వెంటనే దశరథ మహారాజు దానికి తగినట్లుగానే కోటి బంగారు నాణ్యాలను, అదేవిధంగా వెండి నాణ్యాలను, గోవులను, వారికి ధనాన్ని కూడా ఇస్తారన్నమాట. చాలా సంతృప్తి చెందుతారు ఆ ఋత్విక్లందరూ కూడా. తర్వాత ఋష్యశృంగ మహర్షి వద్దకు దశరథ మహారాజు వెళ్ళి అశ్వమేధ యాగాన్ని సామాన్యమైనటువంటి రాజెవ్వరూ చేయలేరు, అలాంటి అశ్వమేధ యాగం నా చేత చేయించారు, ఈ అశ్వమేధ యాగం వలన నేను స్వర్గానికి వెళతాను, కానీ నాకు పుత్రులు లేరు, పుత్రులు కలగాలి అంటే ఏ కార్యం చెయ్యాలో ఆ కార్యాన్ని జరిపించండి అని చెప్పేసి అంటారు. వెంటనే ఋష్యశృంగ మహర్షి, ఓ దశరథ మహారాజా, పుత్రకామిష్టి యాగం చెయ్యండి, మీకు సమర్థవంతమైనటువంటి నలుగురు కుమారులు కలుగుతారు అని చెప్పి ఋష్యశృంగ మహర్షి దగ్గరుండి దశరథ మహారాజుతో పుత్రకామిష్టి యాగాన్ని చేయిస్తాడు. ఆ రకంగా ఋష్యశృంగ మహర్షి దశరథ మహారాజు చేత అశ్వమేధ యాగం, ఆ తర్వాత పుత్రకామిష్టి యాగాన్ని చేయించి అంగదేశ రాజైనటువంటి రోమపాదుడితోనూ తన భార్య శాంతతోనూ కలిసి స్వస్థానానికి వెళతారు. ఓం శాంతి శాంతి శాంతి.